ఏమమ్మా అవునా కాదా? మీరందరూ మొన్నటి వరకు భయపడ్డారా లేదా? మాట్లాడేవాళ్ళ స్వేచ్ఛగా, మీ టీచర్లు స్వేచ్ఛగా ఉన్నారా మీ స్కూల్లో మొన్నటి వరకు? లేరు కదా, భయం భయంగా ఉండేవాడు, అవునా కాదా? కారణం ఏంటి? ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు చెప్పండి. రౌడీ పాలనకు భయపడిపోయారు. ఏదైనా ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటా ఉన్నాం. అందుకే ఆయన రానివ్వకుండా, ఆయన వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే, ఆయన రావడానికి వస్తే ఆయన రానివ్వకుండా ఉంటే రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా? ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ, ఫ్రీగా ఉన్నారు, అవునా కాదా? ఫ్రీగా ఉన్నారా లేదా? మీరు స్వేచ్ఛ వచ్చిందా లేదా? అది మనకు గత పాలనకు డిఫరెన్స్. అలాంటి వ్యక్తులు మళ్ళా వస్తే ఏమవుతుందమ్మా? మీ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది, స్టేట్ పోతుంది, మీ భవిష్యత్తు ఉండదు, అందరం అంధకారమయ్యే పరిస్థితి వస్తుంది. మన స్వాతంత్ర మొట్టమొదటిసారిగా వారు చెప్పింది నేను చూశాను, ఎక్కడికి పోయినా నేను మాట్లాడుతూ ఉంటే ఎవరు నవ్వేవాళ్ళు కాదు, ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. మాకే ఆశ్చర్యం వేసేది, ఏం చెప్పాలో మాకు అర్థం కాకుండా. మేము చేయగలిగింది మొట్టమొదటిసారిగా 5 కోట్ల మందికి స్వాతంత్రం తేగలిగాం మేము, పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్రంలో. అది మొదటి విజయం.